తానే నానే తందానా నానే తానే నానే తందానానే మెట్రో టీవీ జానపదమే జల్లుమంటు గల్లుమన్నదే తానే నానే తందానా నానే తానే నానే తందానానే నమస్తే. అంత బాగేనా? నేనైతే మస్తుగా ఉన్నాను. అలా ఇక మీకోసం గీయాల మాత్రం మస్తు పాటలు పాడటామని తీసుకొచ్చిన మస్తు పాటలు పాడుతుంది. రోజా అని హైదరాబాద్ నుంచి వెళ్ళి వచ్చిందనమాట. మన అందరి కోసం మస్తు పాటలు పాడుతుంది. మనతోటి మాత్రం దినా ఫోన్లో మాట్లాడేదనమాట. జానపదంలా మస్తు పాటలు పాడుతున్నాయి కదా, విన్నారు కదా మీరైతే. గట్లనే పాటలు పాడేటోళ్ళకి ఇట్లా ఓలైనా ఉంటే రండ్రి మెట్రో జానపదంలో మిమ్మల్ని ఇట్లా వాడేస్తా అంటే చెల్లే ఫోన్ చేసింది వచ్చిందనమాట. గట్లనే మీరు ఇట్లా ఒవ్వరు ఉన్నా సరే మెట్రో జానపదం చూస్తున్నారా, దాంట్లో పాటలు పాడేటోళ్ళు ఒవ్వరు ఉన్నా సరే మీరు ఇట్లా రండ్రి, మిమ్మల్ని ఇట్లా నాతో పాటు కూర్చోబెట్టే పాటలు పాడిస్తానమాట. గీయాల మన గెస్ట్గా వచ్చింది కదా పాటలు పాడినకే రోజా, రోజా దగ్గర మాట్లాడదాం ఇక ఇప్పుడు. రోజా బాగున్నారా? బాగున్నాను. చూస్తుంటారమ్మా జానపదం? తప్పకుండా డైలీ చూస్తుంటాం అన్నయ్య. అచ్చా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు చెప్పు మెట్రో ప్రేక్షకులు. అందరికీ నమస్కారం అండి, నేను మలక్పేట నుంచి వచ్చాను నేను. అండ్ నా పేరు రోజారాణి అండి. నేను డైలీ అన్న కాల్ చేస్తుంటాను. మరి అన్న మెట్రో టీవీ వాళ్ళు నాకు ఇచ్చిన ఒక అవకాశం బట్టి హృదయపూర మెట్రో టీవీ వాళ్ళకు వందనములు చెల్లిస్తున్నాను. ఓకే రోజా, ఏం పాట వార్త ఇప్పుడు ఫస్ట్గా ప్రజెంట్ ఇప్పుడు అన్నయ్య నేను నడుమూస్తున్నాము నాగారి. ఒక్క నిమిషం. హలో 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 అమ్మా, నమస్తే. బాగున్నావు అమ్మా? నమస్తే. ఎవరు? నేను లక్ష్మీ అమ్మా, సాయినగర్. లక్ష్మి సాయినగర్? బాగున్నావు అమ్మా? బాగున్నా అమ్మా. ఏం తల్లి, చాలా దినాలకు ఫోన్ చేసినట్టును? మీరు టైం పడుతున్నారు, నేను చూసుకోలేదమ్మా. అయ్యో అవునా, సరే 3:30 నుంచి 4:30 వరకు ఉంటుంది ప్రోగ్రామ్, చూడమ్మా. ఓకే అమ్మా. ఇక పాడమ్మా. నడుమూస్తనము నగరి గంపిలోని ముక్కు ముఖము చక్కదానమున్నది. నడుమూస్తనము నగరి గంపిలోని ముక్కు ముఖము చక్కదానమున్నది. కాయ జీర కట్టినవు, కాయ రేఖ తొడిగినవు, గజల దారు ఎక్కినావు, గజల సంచి నే రొట్టికే ఎక్కినావు, గజల సంచి నే రొట్టికే ఎక్కినావు, గజల సంచి. నడుమూస్తనము నగరి గంపిలోని ముక్కు ముఖము చక్కదానమున్నది. నడుమూస్తనము నగరి గంపిలోని ముక్కు ముఖము చక్కదానం ఉన్నది. ఆ కాయ చీర కట్టినవు, కాయ రేఖ తొడిగినవు, గజల దారు ఎక్కినవు, గజల సంచి నే రొట్టికే ఎక్కినావు, గజల సంచి నే రొట్టికే ఎక్కినావు, గజల సంచి. నడుమూస్తనము నగరి గంపిలోని ముక్కు ముఖము చక్కదానం ఉన్నది. మస్తు ఆడుతావు కదా, చాలా మస్తు ఆడుతుంది ఆ పాటలు. మస్తు ఆడుతానమాట. రోజు దగ్గర మీరు ఇట్లా ముచ్చట్లు పెట్టాలనిపిస్తే అంటే ఫోన్ నెంబర్ తెలుసు కదా, ఫోన్ నెంబర్కి ఫోన్ చేయరు. పాత నెంబరే, కొత్త నెంబర్ అయితే అస్సలు కాదు. 0404261661 నెంబర్కి ఫోన్ చేయండి. ఇప్పుడు నేను చెప్పిన మీ నెంబర్ మీకు ఇట్లా సమాజ్ కాకపోతే ఇగో ఈ నెంబర్కి ఫోన్ చేయరు. హలో 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 అన్న, నమస్తేనే. ఏం పేరు? రవి అన్న. రవి? అవునా. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? జగన్పాడ్ శంషాబాద్ దగ్గర. అవునా, బాగున్నావా? బాగున్నానా. నేను ఇప్పుడే వచ్చి ప్రోగ్రామ్ చూస్తున్నా, మ్యారేజ్కి వెళ్ళినట్టుని. ప్రోగ్రామ్ టైం అవుతుందా అని చెప్పి మ్యారేజ్ నుంచి మనకి రిటర్న్ వచ్చేసిన ఇంటికి. అయ్యో అవునా, పాటలు మరి ఏనా? పాటలు వింటున్నావా మరి, చూస్తున్నావా? పాటలు వింటున్నానా. పూజ కాల అర్థం కదా, పక్కల ఓలు పూజ నష్టపోయిన. ఏం పేరా? రోజా. రోజా రోజక్క మంచి పాడుతుంది పాట, వింటున్నా ఇప్పుడే. ఇప్పుడే వాడింది, మంచి పాట వాడింది. మాట్లాడు. హలో హలో హలో, నమస్తేనా? నమస్తేనా. బాగున్నారా? బాగున్నాం అక్క. అన్న ఏం చేస్తుంటారు మీరు? మేము మీ పాటలు వింటున్నాం. థ్యాంక్ యూ అన్న. ఎలా పాడారు నేను అందాక, విన్నారా మీరు పాట? అవునవును, మా గురించి ఇంకొక పాట పడితే బాగుంటుంది. ఓకే ఓకే ఓకే, తప్పకుండా. ఇక మీ దగ్గరకి ఇట్లా పాటలు పాడియడానికి నేను రెడీగా ఉన్నా, మీరు ఇట్లా ఫోన్ చేయండి. ఫోన్ చేసి మీరు ఇట్లా మస్తు పాటలు పాడండి. రోజా మీరు అంటే ఎట్లా నేర్చుకుంటే పాటలు బాగా? అంటే అన్న నేను చిన్నప్పటి నుంచి అంటే మన జానపదాలు వినడం కానీ అక్కడక్కడ మా అంటే మా ఊళ్ళలో వెళ్తప్పుడు మాకు సెలవులు వస్తప్పుడు అక్కడ మేము వెళ్తుంటే చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడ ఈ పల్లె పాటలు ఎంత బాగుంటాయి అంటే వాటిలో గొప్పతనం అసలు మనం మాటలో చెప్పలేము అసలు. ఎంత అది మనం వింటే దాన్ని అంటే మాకు మాకు అంటే మేము పల్లెటూరుకి అంటే ఇట్లా పండుగలకు ఇట్లా పబ్బాలకు మేము వెళ్తుంటాం. అక్కడ మా పెద్దమ్మ వాళ్ళు చిన్నమ్మ వాళ్ళు ఉంటారు అక్కడ దిక్కు వాళ్ళ ఇంటికి వెళ్తేప్పుడు మేము అక్కడ మేము పాటలు వింటప్పుడు నిజంగా ఎంత బాగుంటాయి అంటే ఆ సాంగ్స్లో చెప్పలేని ఎన్నో గొప్ప అర్థాలు ఉంటాయి ఆ సాంగ్స్లో. మన మనసుని
ఏదో పులకరించే విధంగా ఆ పాటలు మనని ఎంతగానో ప్రేరేపణిస్తుంటాయి. నిజంగా ఆ పాటలలో ఉన్న గొప్పతనం అసలు మాటలు చెప్పలేము. అసలు మన నిజంగా సొంతూరు ఎక్కడ అంటే నేను హైదరాబాద్ అన్నయ్య. హలో హలో అన్న, ఏం పేరు? హలో అన్న, మీ పేరు చెప్పే. ఏం పేరు? హలో, ఇక అన్న మీరు ఇంకోసారి ఫోన్ చేసినప్పుడు జరంత టీవీ సౌండ్ తక్కువ చేసుకోరాదా? టీవీ సౌండ్ తక్కువ చేసుకొని ముచ్చట్లు పెట్టే ప్రయత్నం చేయండి. ఎవరైనా సరే టీవీ చూస్తున్న వాళ్ళు మాత్రం మీ టీవీ సౌండ్ చాలా తక్కువ చేయరు, తక్కువ చేసి ముచ్చట్లు పెట్టే ప్రయత్నం చేయరు. ఇక టీవీ సౌండ్ చాలా పెద్దగా ఉందనుకోరు, ఇక ఆ ముచ్చట్లు అయితే వినిపోయాయి. మరి మీకోసం మాత్రం పాటలు వాడినకే మరి అక్క వచ్చింది, మస్తు పాటలు వాడుతుంది మరి రోజా. హలో 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 అన్న, ఏం పేరు? రమేష్, కంచిరాపూర్ నుంచి. ఏ రమేష్, బాగున్నావా? బాగున్నా. ఏమైంది, ఫోన్లు చేస్తలేవు, మర్చిపోయినట్టు నువ్వు. బయట ఎక్కడ? కంజీరావు పల్లె, పెబ్బేరు, కొత్త కోట అక్కడ తిరుగుతున్నావా? ఎందుకు? అచ్చా అచ్చా అచ్చా, చూస్తున్నా ప్రోగ్రామ్. అంత బాగే పాట పాడతావా? మంచి పాట వేస్తా. ఇక కురుమూర్తి జాతర కొయ్యొచ్చినా మరి? ఎప్పుడు? సరే పోయేటప్పుడు నాకు చెప్పు, నేను వస్తా మరి. ఓకే రోజా, ఏం పాట పాడతావు ఇప్పుడు? మంచి పాట పాడు. ఇనూరి మన కోసం మంచి పాట పాడుతుంది. గురిగింజ గురుమల్లెలో, 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 మాయమ్మ వచ్చింది మల్పవయ్య మంద గురిగింజ గురుమల్లెలా. గురిగింజ గురుమల్లెలో, గురిగింజ గురుమల్లెలో, గురిగింజ గురుమల్లెలో, గురిగింజ గురుమల్లెలో, మా నాన్న వచ్చిండు మల్పవయ్య మంద గురిగింజ గురుమల్లెలా. గురిగింజ గురుమల్లెలో, గురిగింజ గురుమల్లెలో, గురిగింజ గురుమల్లెలో, గురిగింజ గురుమల్లెలో, మా వదిన వచ్చింది మల్పవయ్య మంద గురిగింజ గురుమల్లెలా. గురిగింజ గురుమల్లెలో, గురిగింజ గురుమల్లెలో, గురిగింజ గురుమల్లెలో, గురిగింజ గురుమల్లెలో, మా అన్న వచ్చిండు మల్పవయ్య మంద గురిగింజ గురుమల్లెలా. గురిగింజ గురుమల్లెలో, గురిగింజ గురుమల్లెలో, గురిగింజ గురుమల్లెలో, గురిగింజ గురుమల్లెలో. మస్తు ఆడుతున్నావు రాజా. అంటే ఈ పాట ఎప్పుడు నేర్చుకో? అంటే అన్న నాకు ఈ పాట నేను మన రేలారేల కొంచెం ప్రోగ్రామ్ ఉండాలి ఆడిషన్స్కి, అక్కడికి నేను వెళ్ళే ముందు ఈ పాట నేర్చుకోవడం జరిగింది. ఇది మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ నాకు నేర్పించిన పాట. ఇది తన కాడికి వెళ్ళి ఆ పాట సేకరించడం జరిగింది. తను కూడా పాటలు పాడుతుంటుంది ఆంటీ. మస్తు అన్న పాట మాత్రం. హలో 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 అన్న, ఏం పేరే? హలో ఓ అన్న, అన్న ఇద్దరు టీవీ సౌండ్ తక్కువ చేయే. సరే అన్న, సరే చెప్పు ఏం పేరు. హలో హలో, ఏం పేరు అన్న? నరసింహారెడ్డి అన్న. నరసింహారెడ్డి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? నిజామాబాద్. నిజామాబాద్, బాగున్నావా? బాగున్నా. ఎక్కడుంటావు నిజామాబాద్ లా? దుబ్బ. ఎక్కడుంటావు నిజామాబాద్ లో? ఎక్కడుంటావు? దుబ్బ కొట్టవా నిజామాబాద్. అవునా, పాట పాడతావు అన్న? సరే ప్రోగ్రామ్ చూస్తున్నావు మరి పాట పాడుతుంది రోజా? వింటున్నావు మరి? ఎట్లా పాడుతుంది? సరే సరే మరి, ఓకే నరసింహారెడ్డి. ఇక మీరు ఇట్లా రోజా దగ్గర మాట్లాడాలనుకుంటే 0404261661 నెంబర్కి ఫోన్ చేయండి. అట్లనే మీ మొబైల్ ఫోన్లో ఆండ్రాయిడ్ మొబైల్ ఉందా మీ దగ్గర? చేతితోటి గిట్లా గిట్లా అంటారు. గా మొబైల్ గిట్ల మీ దగ్గర ఉంటే, గా ఫోన్లో గిట్ల మన మెట్రో ఛానల్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే గూగుల్ ప్లేస్టోర్లోకి పోయి మెట్రో స్పేస్ టీవీ స్పేస్ తెలుగు అని కొట్టుర్రి. ఇక అది మెట్రో టీవీ లోగో వస్తుంది, ఇక దాన్ని చేతితోటి గిట్లా అంటే అయిపోయాయి అనమాట. ఇక మీ మొబైల్ ఫోన్లో డౌన్లోడ్ అయితే ఉంటుంది. ఇక హలో 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 అన్న, ఏం పేరు అన్న?
హలో ఇక మీరు మాత్రం సిగ్నల్ గుట్ల ఒకసారి చూసుకుంటారు అలా ప్రోగ్రామ్లో ఫోన్ చేసినప్పుడు మాత్రం మీ సిగ్నల్ ఒకసారి చూసుకోరు. అట్లనే మాతో ముచ్చట్లు పెట్టేటప్పుడు టీవీ సౌండ్ తక్కువ చేసుకొని ముచ్చట్లు పెట్టే ప్రయత్నం చేయండి. మనతో పాటు ఈరోజు రోజా ఉంది, పాటలు వాడికి వచ్చింది, మస్తు పాటలు పాడుతుంది మన కోసం. రోజా ఇంకా చెప్పు, ఇంకా అంటే మీరు పాటలు ఎందుకు బాగా ఇంట్రెస్ట్ అనిపించింది, ఏ పాట ద్వారా మీరు ఇట్లా పాటలు వాడగలుగుతుంది అని అనిపించింది? అంటే నేను ఒకసారి మన ట్రేబికాట్లోనే అప్పుడు మధుప్రియ పాడిన సాంగ్తో నేను చాలా, ఆ పాట అంటే నాకు చాలా ఇష్టము, ఆ పాట అయితే నాకు తెలియదు, కొంచెం వచ్చి ఆ పాట నేను అది మీకు వినిపిస్తాను. వరి సేరు అడిగినాది నీరు దాకెరైతే రాదు, ప్రతి సేరు అడిగినాది నెత్తురు దింపెరైతే రాదు, దగినాదందగిన దగినతో ఎందుకో ఏమోగాని ఓరల్ నల నాగే నడిచిరో, ఎందుకో ఏమోగాని వరి సేరు అడిగినాది నీరు దాకెరైతే రాది. ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం అన్నయ్య, ఎందుకంటే ఈ పాట నేను ఎప్పుడు వింటున్నప్పుడు ఈ పాట నేను నేర్చుకోవాలి, నేను పాడాలి, అసలు ఎలా పాడతారు ఫోక్ సాంగ్స్ అంటే నిజంగా ఎంత అసలు పాడుతుంటేనే దాన్ని ఒక ఎంజాయ్ మనం చేస్తుంటాం ఆ పాట పాడుతుంటేనే. హలో 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 ఎవరమ్మా? హలో అమ్మా, ఏం పేరు? హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఏం పేరమ్మా, మీ పేరు చెప్పండి. నాగమణి. నాగమణి, బాగున్నావా? బాగున్నాను. బాగున్నావా? హాయ్, మస్తు ఉన్నా. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? నేను వడ్డమా నుంచి. ఎక్కడ? వడ్డమా. వడ్డమా నాగమణి ఎవరు తల్లి? ఉద్దామరాజు అనిపించలేవాడు. నేను కనిపించిందా? ఎవరు నువ్వు వడ్డమాన్లా? పొత్తులగా పడలుసా? ఎవరు ఎవరు? పొత్తులగా పడలుసా? తెలుసు తెలుసు తెలుసు. ఆ నాగమణి నువ్వా? బాగున్నావా? ఎక్కడ ఉంటావు? హైదరాబాద్ లా? హైదరాబాద్ లో. ఇది జియగూడ. అవునా, జియగూడలో ఉంటావా? మీ సోని బాగుందా? బాగుంది. అవునా, ఇక నాతో పాటు ఈ రోజు రోజా వచ్చింది, పాటలు పాడుతుంది, చూస్తున్నావా ప్రోగ్రామ్? చూస్తున్నా, టీవీలో చూస్తున్నాగా. నాగమణి ఇక్కడ నుంచి నాకు ఫోన్ చేస్తేనే ఉండు మరి. సరే మరి, ఇక రోజా దగ్గర మాట్లాడు. హలో హలో హలో, నమస్తే అక్క. నమస్తే అండి, బాగున్నారా? బాగున్నాండి. మీరు బాగున్నారా? బాగున్నాం. అయిందండి, లంచ్ అయిందా? తిన్నారా? తిన్నాం. మీరు తిన్నారా? తిన్నానండి నేను. మీరు బాగా పాడుతున్నారండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. నాగమణి, నాగమణి చెప్పు. వారం వారం ఫోన్ చేస్తుండు. వారం వారం రోజు వస్తున్నావు కదా? సాటర్డే సండే రెండే రోజులు. సాటర్డే సండేనా? సరే మళ్ళీ. ఓకేనా? ఇక మీరు ఇట్లా నాతో ముచ్చట్లు పెట్టాలంటే 0404261661 నంబర్ కి ఫోన్ చేయండి. మీ అందరికి మంచి పాట కావాలా కదా? ఇప్పుడు కావాలా పాట? ఇక చూడు, వేస్తున్నా. మస్తుంది ఇక పాట. ఇటువంటి పాటలు ఇంకా రోజా గిట్లా వాడతా, నేను ఇట్లా వాడతా, అట్లానే మీకు ఇట్లా నేను మంచి మంచి పాటలు చూపిస్తాను అన్నమాట. రోజా అంటే మీరు. హలో 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 అన్న, ఏం పేరు? అన్న నా పేరు మహేందర్. మహేందర్ ఎక్కడి నుంచి అన్న? హలో అన్న, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అన్న నేను అమీర్పేట నుంచి మాట్లాడుతున్నాను. అన్న ఏం చేస్తుంటావు అన్న? అన్న నేను టాటా టెలికామ్ సర్వీస్ లో పనిచేస్తాను. చూస్తుంటావు అన్న జానపదం? చూస్తుంటా, జానపదం చూస్తుంటామన్న. వాళ్ళ నీ ప్రోగ్రామ్ కూడా వస్తుంది. నేను ఈరోజు రాకుండా అన్న టీవీ రావని చెప్పిన నీ నెంబర్ ఎవరైనా మాట్లాడాలనుకుంటే, జానపదం గోవాలి పాడాలనుకుంటే పాట టీవీ నెంబర్ గా డైల్ చేయమని చెప్పిన. ఇట్లా డైరెక్టర్స్ గారు అట్లా కలిసింది. మంచిగా ఓకే అన్న, ఈరోజు మనతో పాటు రోజా వచ్చింది పాటలు పాడడానికి. వింటున్నారా మీరు పాటలు? విన్నానన్న, విన్నాను. మాట్లాడండి. హలో హలో, నమస్తే అన్నయ్య. రోజా గారు. నమస్తే అండి, బాగున్నారా? నమస్తే, బాగున్నారా మీరు? నేను బాగున్నాండి, మీరు బాగున్నారా? సూపర్. తిన్నారండి? మేము తిన్నామండి. మీరు ఏమన్నా బోర్ లంచ్ చేశారా? లంచ్ చేసేస్తారా? ఏంటండి, లంచ్ చేసేస్తారా మీరు? నేను లంచ్ చేశానండి నేను. ఓకే అన్న, ఇక మస్తు పాటలు పాడుతుంది మన కోసం. అమ్మ మీరు అంటే తెలంగాణకు సంబంధించి ఏమైనా పాటలు రాసినట్టురా? నేను తెలంగాణ కోసం కూడా నేను కొన్ని సాంగ్స్ రాశాను. ఓకే, అందులో ఒకటి. ఓకే అన్న. హలో 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 అమ్మ, ఏం పేరు? లక్ష్మీ ప్రసన్న. అన్నా బాగున్నారా? బాగున్నామ్మా. బాగున్నారా మీరు? బాగున్నామన్నా. తిన్నారా అమ్మా? తిన్నాం. మీరు తిన్నారా? తిన్నామా. ఎందుకమ్మా నిన్న ఫోన్ చేయలేదు?
నిన్న తలకి ట్రై చేసి ఉన్నా కలవలేదు. అవునా? ఓకే అమ్మ, మీ ఇంటి వాళ్ళు అందరికి నమస్తే చెప్పు. సరే అన్న. సరే, నాతో పాటు రోజా వచ్చిందమ్మ పాటలు పాడడానికి. సరే సరే, వింటున్నారా? అంతకంటే ముందు ఒక్కసారి మీరు పాట పాడండి. లేదన్న, ఇప్పుడు చల్లవైంది, కొంచెం వాయిస్ రాలేదు. అవునా? మీరు బాగా పాటలు పాడితే మిమ్మల్ని కూడా జానపదములు పాడిస్తామని. ఓకే ఓకే అన్న, నెక్స్ట్ వీక్ పాడతాను. అవునా? ఓకే, రోజా దగ్గర మాట్లాడండి. హలో హలో హలో, నమస్కారం అండి. నమస్తే, బాగున్నావు రోజా? బాగున్నా. మీరు బాగున్నారా? వచ్చినా మొత్తానికి కాల్ చేసి. అవును, థ్యాంక్ యూ. ఎలా ఉన్నాయి సాంగ్స్? నేను బాగా పాడుతున్నానా? పాటలు నువ్వు ఏంటండి బాగా పాడుతున్నావు పాటలు? థ్యాంక్ యూ థ్యాంక్ యూ. విన్నారా నాకు ఆ సాంగ్? ఒక్క నిమిషం మాత్రమే మాట్లాడుతున్నా. ఓకే. హలో హలో హలో, బాగున్నావమ్మా? బాగున్నాను. బాగున్నా రాజేందర్? బాగున్నామ్మా. తిన్నావమ్మా? తిన్న కొంచెం వాయిస్ తక్కిన పడుతుందండి. నాదా వాయిస్ తక్కిన పడుతుంది అక్కడ నుంచి? ఏమో మరి, అంటే టీవీ సౌండ్ తగ్గించారా మీరు? తక్కన పెట్టు, మాట్లాడుతున్నాం. అవునా? ఓకే అమ్మా, మనతో పాటు రోజా వచ్చింది, ఈరోజు పాటలు పాడుతుంది. మొత్తం వచ్చింది. మాట్లాడమ్మా. హలో 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 హలో, నమస్కారం అమ్మా. బాగున్నాను. మీరు బాగున్నారా? నేను బాగున్నా. మీరు బాగున్నారా? బాగున్నా. ఎలా పాడాను సాంగ్? నేను ఎలా పాడానమ్మా? బాగుంది పాట, బాగుంది. థ్యాంక్ యూ. ఓకే అమ్మా, ఇక మన కోసం రోజా మంచి తెలంగాణ పాట పాడుతుంది. ఆమెనే సొంతం రాసిన పాట అది. ఇందా పాడమ్. జై తెలంగాణ, జై జై ర తెలంగాణ, బంగారు తెలంగాణ నా వీర తెలంగాణ. జై తెలంగాణ, జయ జయ ర తెలంగాణ, బంగారు తెలంగాణ నా వీర తెలంగాణ. పల్లె తెలంగాణ పల ప్రేమ తెలంగాణ, పల్లె తెలంగాణ పల ప్రేమ తెలంగాణ. మల్లెపూల తెలంగాణ నా వీర తెలంగాణ, మల్లెపూల తెలంగాణ నా వీర తెలంగాణ. జై తెలంగాణ, జయ జయ ర తెలంగాణ, జై తెలంగాణ జయ జయ ర తెలంగాణ. బంగారు తెలంగాణ నా వీర తెలంగాణ, బంగారు తెలంగాణ నా వీర తెలంగాణ. కేసీఆర్ గారి ప్రాణమా నా వీర తెలంగాణమా, కేసీఆర్ గారి ప్రాణమా నా వీర తెలంగాణమా. జనమెన్నుకున్న ప్రాణమా నా వీర తెలంగాణమా, జనమెన్నుకున్న ప్రాణమా నా వీర తెలంగాణమా. జై తెలంగాణ, జయ జయ ర తెలంగాణ, జై తెలంగాణ జయ జయ ర తెలంగాణ. బంగారు తెలంగాణ నా వీర తెలంగాణ, బంగారు తెలంగాణ నా వీర తెలంగాణ. శ్రీకాంత్ అన్న త్యాగమా నా అమర తెలంగాణమా, శ్రీకాంత్ అన్న త్యాగమా నా అమర తెలంగాణమా. గెలుపొందుకున్న గానమా నా వీర తెలంగాణమా, గెలుపొందుకున్న గానమా నా వీర తెలంగాణమా. జై తెలంగాణ, జయ జయ ర తెలంగాణ, జై తెలంగాణ. చెప్పినా కదా ఒక్కటే నిమిషంలో వస్తానా వచ్చిన. ఇక మస్తు పాటలతో షురూ చేద్దాం. ఇక ఇప్పుడు మాత్రం రోజా మాత్రం మస్తు పాటలు పాడుతుంటుంది అనమాట. ఇక తెలంగాణకే కాదు పల్లె పాటలు గిట్లా మస్తు ఆడుతుంటది అనమాట. హలో హలో అన్న, నమస్తే. డబల్ నమస్తే అంజనేయులనా, బాగున్నావా? చాలా దినాల తర్వాత ఫోన్ చేస్తున్నావు అంటున్నా. మొబైల్ ఫోన్ లో ఇక డౌన్లోడ్ చేసుకో మరి మెట్రో ఛానల్ ని. చిన్న ఫోన్ ఇక ప్రోగ్రామ్ కోసమని ఆ ఫోన్ తీసుకో మరి. సరే సరే సరే, ఇక నాతో పాటు ఈ రోజు రోజా వచ్చింది ప్రోగ్రామ్ లా. ఎలా పడుతున్నా నేను? తెలంగాణ పాట మంచి. సరే అన్నయ్య.
ఒకటి మంచి ఎట్లా అంటే మా బిడ్డ వాడి మాట వాడతాడు, సిగ్గుపడుతుంది. కొడుకు అమ్మతో మాట్లాడతాడు మాట్లాడాడు. అయ్యో అన్నా, ఓకే అన్న, మంచి పాట పాడిస్తా. సరే అన్న, నేను కూడా మళ్ళీ ఎక్కువ వారం పాట పాడతాను. ఇప్పుడు నాకు మళ్ళీ పాట వాడబడుతున్నా. సరే సరే, ఓకే. ఇక రోజాన్ని కాల్స్ మస్తు అయిపోయినాయి. వచ్చిన వాళ్ళల్లా బాగా గుర్తుపడుతున్నారు, అంటే ఫోన్ చేసిన వాళ్ళల్లా. రెగ్యులర్ గా నువ్వు పాటలు పాడుతుంటావు కాబట్టి. సరే, అందరి కోసం ఇంకా మంచి పాట పాడు. సరే అన్న. సందులో సంసారి వెగటి వానలో బగలారి వెగటి, సందులో సంసారి వెగటి వానలో బగలారి వెగటి, గడ్డి ఆ గడ్డి ఏ గడ్డి నీ మీద మను సాయనే, జరిపోసల గడ్డి గడ్డి నీ మీద మను సాయనే, గడ్డి నీ మీద మను సాయనే, జరిపోసల గడ్డి గడ్డి నీ మీద మను సాయనే. జాన నడితే జానడు లేవు, మూర నడితే మూరడు లేవు, జాన నడితే జానడు లేవు, మూర నడితే మూరడు లేవు, గడ్డి అహ గడ్డి ఏహ గడ్డి నీ మీద మను సాయనే, జరిపోసల గడ్డి గడ్డి నీ మీద మను సాయనే, గడ్డి నీ మీద మను సాయనే, జరిపోసల గడ్డి గడ్డి నీ మీద మను సాయనే. బండ కింద నలగవే నీవు ఇసుకలో నా మురుగవే నీవు, బండ కింద నలగవే నీవు ఇసుకలో నా మురుగవే నీవు, గడ్డి ఆహ గడ్డి ఏహ గడ్డి నీ మీద మను సాయనే, జరిపోసల గడ్డి గడ్డి నీ మీద మను సాయనే, గడ్డి నీ మీద మను సాయనే, జరిపోసల గడ్డి గడ్డి నీ మీద మను సాయనే. సందులో సంసారి వెగడ్డి వానలో బగలారి వెగడ్డి, సందులో సంసారి వెగడ్డి వానలో బగలారి వెగడ్డి, గడ్డి అహ గడ్డి ఏహ గడ్డి నీ మీద మను సాయనే, జరిపోసల గడ్డి గడ్డి నీ మీద మను సాయనే, గడ్డి నీ మీద మను సాయనే, జరిపోసల గడ్డి గడ్డి నీ మీద మను సాయనే. అయిపోయినా పాట? ఇంత తొందరగా అయిపోగట్టు. మస్తు ఆడుతుంది కదా రోజా. ఈ పాట నీకు బాగా ఇష్టం, ఇప్పుడు వాడిన పాట? అవునా? ఎన్ని చరణాలు రాసిన? అంటే మీరు రాసింది? ఇది మన రియల్ ఆర్ట్ ప్రోగ్రామ్ నుంచి నేను సేకరించింది. నరసమ్మ పాడినాలే గ్రూప్ ఎంటర్. హలో 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 అన్న, ఏం పేరు? అయ్యో, ఇక మీరు మాత్రం టీవీ సౌండ్ తక్కువ చేసుకుని నాతో ఫోన్ మాట్లాడే ప్రయత్నం చేయండి. టీవీ సౌండ్ చాలా పెద్దగా ఉంటుంది అనుకోరు. ఇక నాతో అయితే మీ ముచ్చట్లు వినిపించలేవు, మరి మీ ఫోన్ మీకే కట్ అయిపోతుంది. అందుకనే మీరు మాత్రం టీవీ సౌండ్ చాలా తక్కువ చేసుకుని నాతో ముచ్చట్లు పెట్టే ప్రయత్నం చేయరు. మనతో పాటు రోజా వచ్చింది, పాటలు ఆడుతుంటే మస్తు పాటలు మీరు వింటూనే ఉన్నారు కదా. రోజా దగ్గర మీరు ఇట్లా ముచ్చట్లు పెట్టాలంటే 0404261661 నెంబర్కి ఫోన్ చేయండి. హలో హలో అన్న, ఏం పేరు? ఏం పేరు? సంగమేష్. ఎక్కడ నుంచి? అవునా, చూస్తుంటా అన్న ప్రోగ్రామ్? ఇక నాతో పాటు ఈ రోజు రోజా పాటలు పాడుతుంది, వింటున్నావా? మాట్లాడు. హలో హలో హలో, మాట్లాడే. ఇక అన్న, మీరు మాత్రం నాతో మాట్లాడేటప్పుడు మాత్రం మీ టీవీ సౌండ్ తగ్గించండి. టీవీ సౌండ్ తక్కువ చేయకుంటే గిట్లనే ఉంటుంది అన్నమాట, ఫోన్ కట్ అయిపోతుంటది. రోజా, ఇంకా మీకు ఇష్టమైన పాటలు ఇప్పుడు మీరు పాడబోయే పాట ఏదో దాని గురించి. నాకు ఇష్టమైన సాంగ్స్లలోనే పుట్ట మీద పాలపిట్ట అనే సాంగ్ ఉంటుంది. గంగా అక్క పాడిన సాంగ్. హలో 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 అన్న, ఏం పేరు? ఏం పేరు అన్న? శ్రీనివాస్ రెడ్డి. శ్రీనివాస్ రెడ్డి అన్న, బాగున్నావా? బాగున్నావా? ఓకే అన్న. కవిత రెడ్డికి హాయ్. మీరు ఇలాగే మా ప్రోగ్రామ్ చూస్తూ ఉండాలి అన్న. అవునా, నాతో పాటు ఈ రోజు రోజా వచ్చింది, పాటలు పాడుతుంది. ఇప్పుడే వాడేది శ్రీకాంత్ చారికి సంబంధించిన పాట, గిట్లా వాడింది. మళ్ళీ ఇట్లా పాడుతుంది పాటలు.
హలో నమస్తే అండి. నమస్తే అమ్మా. నమస్తే. మీ పాట కూడా చాలా, మీ టోన్, మీ గొంతు, మీ వాయిస్ చాలా బాగుంది. తప్పకుండా ఇక మీరు ఇట్లా రోజా దగ్గర ముచ్చట్లు పెట్టాలనుకుంటే 0404-2616-2621 నంబర్కి ఫోన్ చేయండి. ఈ నంబర్కి ఫోన్ చేస్తేనంటే కదా మెట్రో జానపదానికి వస్తుంది. గిందులో గిట్ల ఒక్క నంబర్ సుతా తప్పు కొట్టిరు అనుకోరు కదా, ఎటు పోతుందో ఏమో. మరి గా ముచ్చట అయితే నాకైతే ఎరకలేదు. మళ్ళీ ఫోన్ చేసి అన్న నంబర్ ఎక్కడో పోయింది అని మాత్రం అస్సలు అనుకోర్రి. హలో 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 నమస్తే అన్న. అన్న నమస్తే. ఎవరు అన్న? నా పేరు మహేందర్ అన్న. మహేందర్ అన్న బాగున్నావా? బాగున్నా అన్న. ఇంత ముందు ఫోన్ కట్ అయితే అది టీవీ సౌండ్ పెద్ద పెడితే కట్ అవుతుంది అన్న. సరే అన్న. ఓకే, మనతో పాటు రోజా వచ్చింది, ఈరోజు మాట్లాడతారా అన్న? గారు నీ పేరు చెప్పరా? నా పేరు ఒడ్డేమని రాజేంద్ర అని. రాజేందర్ అన్న. అన్న ఆ రోజా అక్క. హలో నమస్తే అన్న. బాగున్నారా అక్క? బాగున్నా. బాగున్నారా? తిన్నారా? తిన్నామన్నా. ఎలా పాడాను నేను సాంగ్? పాటలు బాగా పాడుతున్నారు మీరు. థ్యాంక్ యూ అన్నా. మీరు ఇంతకు ముందు ఇది పాట పాడింది కదా, ఉండే రూలర్ రూలర్ అది పిట్ట మీద మనసారా అనే పాట అంతకు ముందు 2011 పాడినట్టున్నారు కదా. అవునన్యా. వింటున్నారా? థ్యాంక్ యూ అన్నయ్య. ఇంతకు ముందు విన్నాను నేను. అవునా? నేను కూడా ఒక పాట పాడాలనుకుంటాను. పాడండి. పాడండి అన్నయ్య. పాడొచ్చా? తప్పకుండా. తీరంతేరేదారు కనుమరుగవుతుంది. ఏనాయి కాలం ఎటుపయనిస్తుంది. తీరంతేరేదారు కనుమరుగవుతుంది. ఆవుల అరుపులు వింటే లేగడీదని ఉరుకొచ్చేది. పొదుగులోని పాలన్నీ తాగి నేల పైన గంతేసి ఆడేవి. ఆవు దూడల అడుగుల గురుతులు పుడిని తల్లి ఎడెక్కల చప్పుడు కనుమరుగైపోతుంది లేదని నేల ఎత్తుతుంది. ఏమో కాలం ఎటుపడనిస్తుంది. తీరం తీరేదారు కనుమరుగవుతుంది. ఓకే అన్నా. మస్తు వాడుతున్నావు పాట, చాలా మంచి పాట ఇది. చాలా మంచి చరణాలు ఉన్నాయి దీంట్లో. చాలా మంచి వాడిన మీరు, మంచి పాటని మాకు వినిపించినందుకు పెద్ద నమస్తే మీకు. ఇలాగే మీరు మా ప్రోగ్రామ్ కి ఫోన్ చేస్తూ ఉండాలి. ప్రతి వారం మంచి పాట తీసుకుని పాడాలి. ఓకే అన్న. రోజా అంటే మీకు అంటే ఇప్పుడు తెలంగాణ పాట వాడింది, జానపదాలు వాడింది, అంటే పల్లెలకు సంబంధించిన పల్లె గోసల మీద ఏమన్నా రాసిరా? అంటే ప్రజెంట్ ఇప్పుడు రాస్తున్నాను నేను, ఇంకా పూర్తిగా లేదు. రాయగానే తప్పకుండా పాడతాను నేను. మీరు రాసిన దాంట్లో ఇప్పుడు ఒక పాట పాడాలి, ఇంకా ఏదైనా అంటే మీరు రాసిందైనా సరే రాయకున్నది ఏదైనా సరే మంచి పాట. ఓకే. పుట్ట మీద పాల పిట్ట. పుట్ట మీద పాల పిట్ట జాజి మొగులాలి, ముట్ట పోతే తెలుకుంటే జాజి మొగులాలి. పుట్ట మీద పాల పిట్ట జాజి మొగులాలి, ముట్ట పోతే తెలుకుంటే జాజి మొగులాలి. మంత్రమిసి మామ కొడుక జాజి మొగులాలి, మందు దంచు మామ కొడుక జాజి మొగులాలి. పుట్ట మీద పాల పిట్ట జాజి మొగులాలి, ముట్ట పోతే తెలుకుంటే జాజి మొగులాలి. మర్రి కింద రోలు పెట్టి జాజి మొగులాలి, మందు దంచు మామ కొడుక జాజి మొగులాలి. మర్రి కింద రోళ్ళు పెట్టి జాజి మొగులాలి, మందు దంచు మామ కొడుక జాజి మొగులాలి. వాడు చూసే చూపు నాకు జాజి మొగులాలి, వాయితంగా ఏమి చేదు జాజి మొగులాలి. వాడు చూసే చూపు నాకు జాజి మొగులాలి, వాయితంగా ఏమి చేదు జాజి మొగులాలి. మందు నేను దంచుతుంటే జాజి
జాజి మగులాలి, వాడు చూసి చూపు నాకు జాజి మగులాలి, చుక్క బొట్టి సూరుడాయే జాజి మగులాలి, చుక్క బొట్టి సూరుడాయే జాజి మగులాలి, చుక్క బొట్టి సూరుడాయే జాజి మగులాలి. అసలు పాట మంచిగా పాట చాలా మంచి పాడుతుంది కదా పాటలు మాత్రం. హలో 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 అన్న, ఏం పేరు? అశోక్ అన్న. అశోక్ ఎక్కడి నుంచి? అశోక్ అన్న బాగున్నావా? బాగున్నా. బాగున్నాం. చూస్తున్నా ప్రోగ్రామ్? చూస్తున్నా. ఓకే, ఈ మనతో పాటు ఈరోజు రోజా ఉంది, పాటలు పాడుతుంది, మాట్లాడండి ఒకసారి. హలో హలో నమస్కారం. బాగున్నా. బాగున్నారా? మస్తు పాడుతున్నా సార్ పాట. థ్యాంక్ యూ అన్న. తినరా? మంచి పాట పాడక మంచి ఏదైనా. ఓకే, మంచి పాట పాడతాను అశోక్ అన్న, మంచి పాట పాడుతుంది. ఇక మంచి మంచి పాటలు మీకోసం మాత్రం రోజా పాడుతుంది. మీరు మాత్రం రోజాతో మాట్లాడాలంటే 0404261 6621 నెంబర్కి ఫోన్ చేయండి. ఈ ప్రోగ్రామ్ చూస్తున్న వారిలో ఎవ్వరైనా సరే రోజా లెక్కల పాటలు పాడటంలో ఎవ్వరున్నా మీరు ఇట్లా రండి, మెట్రో జానపదంలో నాతో పాటు కలిసి మిమ్మల్ని ఇట్లా పాడితే గట్లనే వచ్చింది రోజా. మీ ముందర పాడుతుంది మరి గీయాల. హలో హలో, ఏం పేరమ్మా? సోని. నిన్న చేసిన ఏం పేరు? సోని. సోని సోని బాగున్నావా? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? రామ్కోటి. రామ్కోటి. సోని ఏ క్లాస్ చదువుతున్నావు? టెన్త్ క్లాస్. సోని మనతో పాటు రోజా వచ్చింది, పాటలు పాడుతుంది, వింటున్నావా మరి? వింటున్నా. చాలా మంచిగా పాడుతుంది కదా. అవును మంచిగా పాడుతుంది. మాట్లాడు అక్క దగ్గర. హలో. హలో అక్క. హాయ్ సోని, బాగున్నావా? బాగున్నా. బాగున్నావా? నేను బాగున్నా. తిన్నావా సోని? తిన్నా. ఏం తిన్నావు? అన్నం. కర్రీ. ఏం కర్రీ? ఏం కూర? చికెన్. చికెనా? నేను ఎలా పాడిన సాంగ్? ఏంటి? మా తమ్ముడికి హాయ్ చెప్పండి. సోని ఎలా తమ్ముడికి హాయ్? మా తమ్ముడు మాట్లాడుతుంది ఇవ్వండి. హలో తమ్ముడు. హలో తమ్ముడు, ఏం పేరు? రా రాజు. రాజు బాగున్నావా? రాజు బాగున్నావా? తమ్మి బాగున్నావా? బాగున్నా. చూస్తున్నావా ప్రోగ్రామ్? చూస్తున్నా. ఓకే, అక్క పాటలు పాడుతుంది, విన్నావా? విన్నా. ఓకే తమ్ముడు, ఇట్లానే ఫోన్ చేస్తూ ఉండండి. రోజా చాలా మంచిగా ఉన్నాయి పాట. పిట్ట మీద పాల పిట్ట, ఇంకోటి అది గడ్డి పోసది సందులో చాలా బాగున్నాయి పాటలు, చాలా మస్తు పాడుతున్నావు. అంటే ఇంకా మీకు ఫోక్ సాంగ్స్లలో బాగా ఇష్టమైన ఫోక్ సాంగ్ ఏది? హలో 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 అన్న, ఏం పేరు? సుధాకర్ అండి. సుధాకర్ రెడ్డియా? సుధాకర్. సుధాకర్ అన్న ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సికింద్రాబాద్ నుంచి అండి. అవునా అన్న, ప్రోగ్రామ్ చూస్తుంటారా? అవునా అన్న, ఈ రోజు మనతో పాటు రోజా వచ్చిందన్న, పాటలు పాడుతుంది. వింటున్నారా అన్న? మాట్లాడతారా? ఇవ్వండి. హలో 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 నమస్కారం అండి. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నాను. బాగున్నా. తిన్నారా మీరు? తిన్నామండి. అందరు బాగున్నారా? అందరు బాగున్నారు. మీ పాటలు బాగుంటాయండి. థ్యాంక్ యూ. చాలా బాగుంటాయి, మంచి పాటలు పాడండి. ఓకే అండి, థ్యాంక్ యూ అన్న. నమస్తే అన్న. అన్న ఓకే అన్న, నమస్తే. ఇక లాస్ట్గా ఇక మనం ఒకసారి పాట పాడిద్దాం రోజా దగ్గర. రోజా, నీకు బాగా ఇష్టమైన పాట ఒక్క పాట పాడవా? ఓకే అన్న. తెల్లినమ్మ మల్లెపువ్వా ఏ రాణి మందారమా, తల్లి కనకాంబరమా నా మాట మన్నించమ్మా, నా కొడుకు పూజకు మీరు వస్తారా, పుణ్యముంటది మీకు రోజు పూస్తారా. తెల్లినమ్మ మల్లెపువ్వా ఏ రాణి మందారమా, తల్లి కనకాంబరమా నా మాట మన్నించమ్మా, నా కొడుకు పూజకు మీరు వస్తారా, పుణ్యముంటది మీకు రోజు పూస్తారా. పొద్దు కడపూల పోతి పొత్తిళ్ళ చూసి మురిసి, ఈ చేతుల ఉయ్యల చేసి రే ఎంత జొల పడితే, కంటికి కొనుకు లేదు నాదు అప్పుడు, కంటికి దూరమైనాడు ఇప్పుడు.
కంటికి కొనుకు లేదు నాడు అప్పుడు, కంటికి దూరమైనాడు ఎప్పుడు. తెల్లిన మమల్లే పువ్వా, ఎర్రాని మందారమా, తల్లి కనకాంబరమా, నా మాట మన్నించమ్మా, నా కొడుకు పూజకు మీరు వస్తారా, పుణ్యముంటది మీకు రోజు పూస్తారా. తెల్లిన మమల్లే పువ్వా. చాలా మంచి పాట ఇది, నాకు కూడా బాగా ఇష్టమైన పాట. నేను బాగా వింటాను ఈ పాట. థ్యాంక్ యూ అన్న. నా మొబైల్ ఫోన్ లో కూడా ఉంటది ఈ పాట. అవునా? చాలా మంచి ఉంటుంది. మస్తు ఆడింది కదా రోజా. అయ్యా రోజా దగ్గర మీరు ఇట్లా మాట్లాడాలంటే 0404261661 నంబర్కి ఫోన్ చేయండి. ఇక నేను వాడాలనా అన్నయ్య ఒక పాట? సరే, ఇక మీ అందరి కోసం మంచి పాట వాడుతాను నేను. ఇట్లా వాడతా, ఇక మీకోసం మంచి పాట చూపిస్తా. ఇట్లా నీ నల్ల నిజడకు పూలు తెత్తునా, నీ నెలవంటి ముత్యాల మాల తెత్తునా, నీ నల్ల నిజడకు పూలు తెత్తునా, నీ నెలవంటి ముత్యాల మాల తెత్తునా, అద్దాల రైక తెత్తునా, ఓ పిల్ల మురిసి మురిసి నీకు తెత్తునా, అద్దాల రైక తెత్తునా, ఓ పిల్ల మురిసి మురిసి నీకు తెత్తునా, ఏ రంచు బొట్ల సీర నీకు తెత్తునా, నీ సన్నని నడుముకు డాగు తెత్తునా, ఆరుముల్ల సీర తెత్తునా, ఓ పిల్ల బుగ్గ మీద ముద్దు పెట్టనా, ఆరుముల్ల సీర తెత్తునా, ఓ పిల్ల బుగ్గ మీద ముద్దు పెట్టనా. మస్తుంది కదా, గిట్ట వాడాలి మీరు గిట్ల జానపదాలు. ఒవ్వాలైనా సరే మస్తు జానపదాలు వాడడానికి మాత్రం నాకైతే ఫోన్ చేయండి. ఇక మీరు గిట్ల రోజా లెక్కలనే బాగా పాటలు పాడేటోళ్ళు ఉంటే మీరు గిట్ల మెట్రో జానపదానికి రండి. జానపదాల్లో మీరు గిట్ల జానపదాలు పాడొచ్చారన్నమాట. ఇక మీరు చేయవలసిందల్లా ఈ నంబర్కి ఫోన్ చేయండి. ఈ నంబర్కి ఫోన్ చేశారంటే కదా మెట్రో జానపదానికి వస్తుంది. అడ్రస్ తెలుసుకొని మీరు గిట్ల స్టూడియోకి వచ్చి పాటలు పాడే ప్రయత్నం చేయండి. ఈరోజు నాకు ఫోన్ చేసిన ప్రతి ఒక్కరికి పెద్ద నమస్తే. అట్లనే మనతో పాటలు వాడడానికి వచ్చిన రోజాకు కూడా స్పెషల్గా పెద్ద నమస్తే. ఇట్లనే ఇక మీలో ఎవరైనా సరే జానపదాలు వాడడానికి ముందుకు రావాలని కోరుకుంటూ ఇవాళ ప్రోగ్రామ్కి ఫోన్ చేసిన అందరికీ మళ్ళీ ఒకసారి పెద్ద నమస్తే. ఇక వచ్చే వారం శనివారం మళ్ళీ 3:30 బరాబర్ మీ ముందర ఉంటా. గప్పటి వరకు సెలవు తీసుకుంటా మీ వడ్డేమని రాజేంద్ర.